క్రీడలను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరిపై ఉందని పిఆర్టీయు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి భిక్షంగౌడ్ అన్నారు. ఉమ్మడి నెల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు ఆధ్వర్యంలో మేకల అభినవ స్టేడియంలో స్పోర్ట్స్ కిట్స్ ఓపెనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిఆర్టీయు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి భిక్షంగౌడ్ ఆజరై మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి పోటీలలో నెల్గొండ జిల్లా జట్టు విజయం సాధించాలని ఆకాంక్షించారు. క్రీడాకారులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. మంచిర్యాల జిల్లాలో 5వ తేదీ నుండి 9వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి జూనియర్ బాలికల ఫుట్బాల్ పోటీలని మంచిర్యాల జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారన్నారు. దానికి అనుగుణంగా ఉమ్మడి నెల్గొండ జిల్లా జూనియర్ బాలికల జట్టు మంచిర్యాలకి బయలుదేరుతున్న సందర్భంగా సూర్యాపేటకు చెందిన రాష్ట్ర అథ్లెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గడ్డం వెంకటేశ్వర్లు మరియు సూర్యాపేట జీజేఆర్ ఫుట్బాల్ క్లబ్ ఆర్గనైజర్ చెరుకు వెంకటేష్ ఇరువురు దాదాపు 25,000 రూపాయల ఖర్చుతో క్రీడాకారులకి స్పోర్ట్స్ కిట్స్ మరియు ట్రావెలింగ్ అలవెన్సెస్ అందజేశారు. అనంతరం ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భిక్షంగౌడ్ని షాల్వాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఫుట్బాల్ కోచ్లు మద్ది కరుణాకర్, కె శైలజ, వీరమల్ల శ్రీనివాస్ గౌడ్, రామకృష్ణ, ఫుట్బాల్ క్రీడాకారులు తదితరులు ఉన్నారు. సుంకరి భిక్షమన్న గారికి మేము ఈ యొక్క ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ పక్షాన స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి చేసిన శ్రీనన్నకు అలాగే రామకృష్ణ అందరికి కూడా మేము సుస్వాగతం తెలియజేసుకుంటూ మేము ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ 2019లో ఏర్పాటు అయిన తర్వాత గ్రాస్ రూట్లో క్రీడాకారులను తయారు చేయడానికి నిరంతరం కూడా ఎప్పుడు కూడా నిరంతరం ఒక పక్క ప్రణాళికతో ముందలిపోతున్నామన్న ఆ రకంగా మన సీఎం కప్లో కూడా మన రాష్ట్ర స్థాయిలో సూర్యాపేటకు చెందిన ప్రభుత్వ వ్యాయామోపాధ్యాయుడు గడ్డం వెంకటేశ్వర్లు, రాష్ట్ర అథ్లెటిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కూడా ఆయన అతను, అలాగే జీజేఆర్ ఫుట్బాల్ క్లబ్ ఏదైతే సూర్యాపేటలో ఫౌండేషన్ చేసుకున్నామో దాని ఆర్గనైజర్ చెరుకు వెంకటేశ్వర్లు ఇద్దరు కూడా గత 2 రోజుల కింద ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా జూనియర్ గర్ల్స్ టీమ్ని సెలక్షన్ ప్రక్రియ నిర్వహించుకున్నారన్న అలా అదొకటే కాదు దాదాపు 20 మంది క్రీడాకారులకు ఈ స్పోర్ట్స్ కిట్స్ అందజేయడం అనేది గడ్డ వెంకటేశ్వర్ల గారికి అలాగే చెరుకు వెంకటేశ్వర్లు వెంకన్న ఇద్దరు కూడా మేము ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ పక్షాన క్రీడావందనాలు తెలియజేసుకుంటూ ఏదైతే మంచిర్యాలలో రేపటి నుంచి 9వ తారీఖు వరకు నిర్వహించే జూనియర్ గర్ల్స్ రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ పోటీలు ఈరోజు టీమ్స్ని పంపిస్తున్నాం. ఇక్కడ నల్గొండ నుంచి పంపిస్తున్నాం. ఆ క్రమంలో స్పోర్ట్స్ కిట్స్ ఇనాగరల్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అన్న పిఆర్టీయు తెలంగాణ జనరల్ సెక్రటరీ ఖచ్చితంగా మంచిర్యాల పోతుంది. అక్కడ కూడా మా సార్లు ఉంటారు. నేను రాష్ట్రానికి బాధ్యుని కాబట్టి అక్కడ మా మంచిర్యాల కూడా మా టీచర్లు ఉంటారు. వాళ్ళకి చెప్తా మిమ్మల్ని మంచిగా చూసుకుంటారు. తప్పకుండా మీరు ప్రైజ్ కాదు కానీ గెలిచి రావాలని కోరుతున్నాను. ఒకవేళ గెలిచి రాకుంటే ఈ సార్ విలువద్దంట రేపు నుంచి. ఆ సార్ చేయి మంచిది అంటే మీరు గెలవాలి, నా కోసమైనా గెలువు. మళ్ళీ నేను రావాలంటే అరే భిక్షం సార్ వచ్చి